నమస్కారం, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనత ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతి శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. నమస్కారం గురువుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, మన హిందూ దేవుళ్ళలో ముక్కోటి దేవతలు ఉంటారు, అంటే ఎందరో దేవీ దేవతలు ఉంటారు. శివుడు, పార్వతి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, ఇలా ఒక్కొక్కళ్ళు అసలు అనేక రకాల దేవీ దేవతలు మనకున్నారు. సో ఇంతమంది దేవీ దేవతలు ఉన్నప్పుడు కొంతమంది దేవీ దేవతలను చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు శివుడు, వెంకటేశ్వర స్వామి అని ఒక్కొక్కరు ఒక్కొక్క దేవీ దేవతలను చూస్ చేసుకుంటున్నారు. అసలు ఏ దేవుణ్ణి పూజించడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది, అసలు ఎందుకు ఇంతమంది దేవుళ్ళు మనకున్నారు, దానికి రీజన్స్ చెప్పండి గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. భారతీయ శంకరపీఠం భక్తులకు, సుమన్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. ముక్కోటి మంది దేవతలు ఉన్నారు. ఏ దేవుళ్ళని ఏ రకంగా అర్చన చేస్తే ఏ ఫలితం వస్తుంది? మా ఏ దేవుణ్ణి ఏ రకంగా అర్చన చేసినా వచ్చే ఫలితం ఒకటే, కానీ అర్చన చేసే విధానం బాగుండాలి. నేను చేస్తున్నాను అనుకోవడానికి, నా చేత చేయించుకుంటున్నాడు అనుకోవడానికి తేడా ఉంటుంది. నేను చేస్తున్నా అని చెప్పి కూర్చుని ఎవరికి చేసినా ఉపయోగం లేదు. నా చేత భగవంతుడు చేయించుకుంటున్నాడు, చేసేవాడెవడు, చేయించేవాడెవడు, అంతా ఆయనే అని కూర్చుంటే ఆ ఫలితం కూడా అలానే వస్తుంది. అలా కాకుండా నేను వెంకటేశ్వర స్వామికి దీనికోసం చేస్తాను అంటే, ఎవరికి తలకాయ నొప్పి వస్తే తలకాయ నొప్పి టాబ్లెట్ వేసుకోవాలి, మోకాళ్ళ నొప్పి వస్తే మోకాళ్ళ నొప్పి టాబ్లెట్ వేసుకోవాలి. అలాగే మన శరీరంలో ఉండేటువంటి స్థితిగమనాల్లో నవగ్రహాలకి సంబంధించి ఉంటుంది. అంటే చాలామంది క్వశ్చన్ వస్తుంది, అదేంటంటే ఈ దేవుడికే పూజ చేస్తే మరి ఆ దేవుడు ఎందుకు, ఆ దేవుడు ఎందుకు అని అంటూ ఉంటారు. అనేక రూపాలు, అనేక నామాలు ఉంటాయి భగవంతుడికి. అయితే ప్రప్రధానంగా మనం తీసుకోవాల్సింది నవగ్రహాలు అనేటువంటి 9 మానవ శరీరాన్ని నడిపించేటువంటి ప్రధాన గమనం. ఏ ఒక్క దశ నడుస్తుందో ఆ దశకి అధిపతి ఎవరు, అధిష్టాన దేవత ఎవరు అనేటువంటిది ఉంటుంది. అక్కడ నాకేదో కష్టం వచ్చిందో, గుళ్ళోకి వెళ్తాను, కొబ్బరికాయ కొడతాను, రాజస్వామికి అప్పాది మాన వేస్తాను, లేదంటే వెంకటేశ్వర వారికి పోల్దండి వేస్తాను అంటే కుదరదు. ఒక దశ నడుస్తున్నప్పుడు ఆ దశ శని మహర్దశ, శుక్ర మహర్దశ అని చూసుకోవాలంటే ఏ దేవుడికి అర్చన చేయాలి అనేటువంటిది కూడా అందులో చెప్పబడి ఉంటుందండి. మన ఇష్టం వచ్చేది చేసుకోవడం కాదు అది. నాకు డబ్బు కావాలంటే నేను లక్ష్మీ వివాహం చేస్తాను, అప్పులు తీరాలి లక్ష్మీ వివాహం చేస్తాను అంటే కుదరదు. నీకు అప్పులైనాయి కదా, అప్పులు అవ్వడానికి కారణాలు ఏంటి, నీకు నడిచే దశ ఏంటి, సూర్యుడు లేకపోతే శని, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, రాహు, కేతు, ఏ దశ నడుస్తుంది, ఆ దశకి అంతర్దశ ఎవరు, విదశ, ప్రాణదశ, సూక్ష్మదశ, 5 రకాల దశలు ఉంటాయి. ఆ 5 రకాల దశల్లో మిత్రులు ఎవరు, శత్రులు ఎవరు, ఆ మిత్రత్వ బలం ఎక్కువ ఉందా, శత్రు బలం ఎక్కువ ఉందా, కాబట్టి ఏ రకంగా వీళ్ళకి అప్పులు జరిగినాయి, ఈ అధిష్టాన దేవత ఎవరు, ఆ అధిష్టాన దేవతకు అనుగ్రహం వీళ్ళకి ఎంతవరకు ఉంది, ఆ అధిష్టాన దేవతకి వీళ్ళ వంశానికి కులదేవతలు ఉంటారు, ఆ అధిష్టాన దేవతకి వీళ్ళ కులదేవత ఎవరు, మీ కులదేవతను వీళ్ళు ఏ రకంగా ఆరాధిస్తున్నారు అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా అందులో తీసుకోవాలండి. ఇవన్నీ అసలు మనం ఎలా తెలుసుకోవాలి గురుగారు? అదేంటమ్మా, ఒక మనిషికి ఏదైనా ఒక సమస్య పీక్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాడు అంటే అతను ఒక జాతకం తీసుకొని 32 చక్రాలు వేసి దశాంతర దశలు అన్నీ కూడా వేస్తే ఒక వారం నుంచి 10 రోజులు సమయం పడుతుంది ఒక మనిషి జాతకాన్ని పరిపూర్ణంగా వ్యవస్థ చేయాలంటే. అది తీసుకొని తద్వారా అందులో వచ్చేటువంటి విధానాలన్నీ కూడా వస్తాయి. అప్పుడు ఇతనికి కులదేవత ఎవరు వస్తారు, కులదేవతకి ఇతను ఏమైనా చేస్తున్నాడా లేదా, కులదేవత యొక్క శాపం ఏదైనా ఉందా, వీళ్ళ ఎన్ని తరాల నుంచి మానేశారు, లేదా చేసే విధానాల్లో తేడా ఉన్నాయా, లేదంటే గ్రహాధిదేవతల్లో ఉండేటువంటి స్థితిగమనాలు ఏమైనా నెగిటివ్ వస్తున్నాయా, ఏ దేవతని ఏ రకంగా ఆరాధించాలి, ఏ మంత్రంతో, ఏ విధానంతో ఆరాధించాలి. లక్ష్మీ గణపతి హోమం ఉంది, గృహప్రవేశాలకి చేస్తారు, ఏది వచ్చినా లక్ష్మీ గణపతి చేస్తారు. కొన్ని కొన్ని విధానాలలో మనకు సంబంధించి పరిపూర్ణ స్థితిలో ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం చేసుకోవాలంటే లక్ష్మీ గణపతి హోమం తెల్లవారుజామున 5:30 గంటలకు అయిపోవాలి. ఆ లక్ష్మీ గణపతి హోమం చేయాలి అంటే దానికి 1,000 సార్లు జపం చేయాలి. ఒక 1,000 జపం, 1,000 జపం చేయాలి. 1,000 జపం చేసిన తర్వాత 10,000 తర్పణ చేయాలి. ఇప్పుడు 1,000 హోమం చేయాలి, 1,000 హోమం చేయాలి. ఇది సుమారుగా 5 రోజులు ప్రాసెస్, 5 రోజుల విధానం. అది మొదలు పెట్టుకుంటే 5 రోజులు తెల్లవారుజాం సూర్యోదయానికి అయిపోవాలి ఒక విధానం. 5 రోజులు నిష్ఠగా ఉండాలి ఉండాలి. కానీ వాళ్ళం లక్ష్మీ గణపతి హోమం అంటే మొదలు పెడతాం సాయంత్రానికి కంప్లీట్ అయిపోతుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం ఉంది.
ఈ విధానంలో ఇది చేయాలి, ఈ విధానంలో ఇలా చేయాలి, దీనికి ఇలా చెప్పబడి ఉంది. ఈ లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది 8 విధానాలు ఉన్నాయండి, ఒకటి కాదు. దేనికి ఏ విధానాన్ని అనుసరించాలి అనేటువంటిది అందులో చెప్పబడి ఉంటుంది. అలా మనం చేసుకుంటే ఆ ఫలితం మనకు వస్తుంది. ఆ దేవతను ఆరాధన చేస్తే అంతే తప్ప నాకు అప్పులు పాలయ్యా, నేను లక్ష్మీ హోమం చేసుకుంటానంటే ఆయన ఎందుకు, నువ్వు హోమం చేసావు, నువ్వు నిర్ణయం తీసుకున్నావు, ఆ నిర్ణయం తీసుకునే ముందు వాస్తవికతను నువ్వు తెలుసుకోలేకపోయావుగా, అని నేను బాధ్యుని కాదు కదా. నీకు అన్నీ ఇచ్చా, 2 కాళ్ళు ఇచ్చా, కళ్ళు ఇచ్చా, చేతులు ఇచ్చా, ఆలోచించి మెదడిచ్చా, కానీ నువ్వు ఆలోచించలేకపోయావుగా. ఆలోచించలేక ఏం చేసావు, నీకు దోషం చేసుకున్నావు. అది నిజమా అబద్ధమా, ఎవరిని పడితే వాళ్ళని కనుక్కోవడం కాదు, నిష్ణత ఏమైంది ఇక్కడ. ఇక్కడ చాలామందికి అమ్మ ఈ విషయంలో చెప్తున్నాను. చాలామంది కొన్ని కొన్ని ఫోన్స్ చేసినప్పుడు గురుగారు నేను ఒక పెద్ద మనిషిని, ఎవరమ్మా పెద్ద మనిషి అంటే 2-3 పేర్లు చెప్పారు, ఆ పేర్లు పాపం ఇప్పుడు అప్రస్తుతం చెప్పదు, పేర్లు చెప్పను, చెప్పారు. నాకు అనిపించింది అంటే పెద్ద మనుషులు అంటే వాళ్ళ అంటే నెత్తి మీద జుట్టు మొత్తం ఊడిపోయి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చి 2-3 కార్లు వేసేసి అపాయింట్మెంట్ తీసుకుంటే ఇంటి ముందు ఎప్పుడు కూడా 10-15 కార్లు ఉంటాయండి వారికి, నేను అక్కడికి అపాయింట్మెంట్ తీసుకున్నాను అంటే వాళ్ళ పెద్దవాళ్ళు. నాకు తెలిసి పెద్దవాళ్ళు అంటే వయస్సు కాదండి, జ్ఞానం ఉండాలి. ఎదుటి మనిషి ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడే స్థితి వస్తే, నాయన దీని విధి నాన్న కూర్చో నాన్న, దీని విధి ఇది, దీని విధానం ఇలా ఉంటుంది, దీన్ని ఈ రకంగా ఆచరించుకో, నువ్వు ఆచరించినా ఆచరించుకోకపోయినా నీ కష్టాలు తీరతాయి, కాకపోతే ఆచరించుకుంటే సంవత్సరం పాటు పడేటువంటి కష్టాలని 2 నెలలు కష్టపడి తీరతాయి, లేదంటే సంవత్సరం పాటు పెరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత నీకు సుఖం వచ్చినా ఈ పెరిగిపోయేటువంటి కష్టం అనేటువంటిది సుఖాన్ని కనిపించలేకుండా చేస్తుంది. వివరం చెప్పగలిగిన వాళ్ళు పెద్దవాళ్ళు. ఆ పెద్ద ఇట్లా కలిశానండి అన్నారు. ఇద్దరు నాకు సరే చాలా మంచిది, ఏంటంటే మా విషయం అంటే ఇలా చేసుకున్నామండి ఇలా చేసుకున్నామండి అన్నారు. ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, జాతకం అనేటువంటిది జీవిత మార్గాన్ని నిర్దేశించేటట్టు ఉండాలి తప్ప జీవిత మార్గాన్ని అగమ్యగోచరం చేసేటట్టు ఉండకూడదు. ఇవాళ నేను వచ్చే నా దగ్గర జాతకం చెప్పించుకుంటారు, రేపు బుద్ధుడు ఇంకొకళ్ళు ఎవరు వస్తారు వాళ్ళ దగ్గర, ఎంతమంది దగ్గర జాతకం చెప్పించుకుంటారు, నీకంటూ ఒక సిస్టమ్ లేదా, ఒక మనిషిని నమ్ముకొని వెళ్ళవా, ఒక స్థితి ప్రజ్ఞంలో వెళ్ళదా. కంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే హైవే మీద వెళ్తే విజయవాడ వెళ్తాం, నేను మధ్యలో సూర్యాపేట దగ్గర సూర్యాపేట నుంచి వరంగల్ మీద కాకుండా దారి అట్ట వెళ్తాంటే నీ కర్మ అనుభవించు. ఏది ఎక్కడ ఎలా వెళ్ళాలో ఆ రకంగా వెళ్తే అది నీకు ఉపయోగపడుతుంది. అంతే తప్పితే నేను యాగం చేసుకుని ఆ హోమం చేస్తున్నాను అంటారు. ఇప్పుడు చండీ హోమం ఉంది, చండీ హోమం చేయడానికి 3 రోజులు సమయం పడుతుంది. మనం ఉదయం 3 రోజులు ధ్యానాన్ని కంప్లీట్ చేస్తున్నాం. నవచండీ వేరు, చండీ వేరు. ఏదైనప్పటికీ కూడా మీరు అంటే చాలామంది చాలా రకాల ప్రశ్నలు వేస్తారు, ఆ ప్రశ్నలు వాళ్ళు అన్ని రకాలు వేసే ప్రశ్నలకు సమాధానం. 1వ తరగతిలో మీరు జాయిన్ అయ్యారు, ఇవాళ తరగతి మొత్తం చదివితేనే కదా పరీక్ష ఇచ్చేది. అవును, ఆ సంవత్సరం మొత్తం చదివితే మీరు పరీక్షిస్తున్నారు. 11 నెలలు జాయిన్ అయ్యి 12 నెలలు మీరు పరీక్ష పెట్టలేదు కదా. అలానే చండీ హోమం నేను చేసేసాను అంటున్నారు. ఆ చండీ హోమం చేయడానికి ఆ చండీ ఎన్నిసార్లు 700 శ్లోకాలు పారాయణ చేయించగలిగేవా? 9 పారాయణ చేస్తే ఒక హోమానికి అర్హత. చేయించగలిగేవా? నేను కూడా మా ఇంట్లో చండీ హోమం చేయించుకున్నానండి. దాని ప్రకారం వెళ్తేనే దాని ఫలితం ఉంటుంది, వస్తుంది. ఆ ఫలితం రాని, నేను పూజలు చేయించుకోవాలి మాకు ఫలితం రాలేదండి అంటే ఉపయోగం ఏముందమ్మా? ఇక్కడ ప్రధానము ఫలితం రావాలి అంటే మనిషితో పని లేదు, మంత్రంతో పని. ఫలితం రావాలంటే మనిషితో అవసరం లేదమ్మా, మంత్రంతో పని. ఆ మంత్రం అనేటువంటిది చెప్పే విధంగా చెబితే, ఇప్పుడు ఒక కరెంటు వ్యక్తి కరెంటు పనిచేసే వ్యక్తి ఉన్నాడండి, అతను విజయవాడ నుంచి సూర్యాపేట వరకు కరెంటు లేనేసుకుంటూ వచ్చాడు, ఒకటే వైర్ చేసుకుంటూ వచ్చాడు. అక్కడికి వెళ్ళి బల్బ్ పెట్టాడు, స్విచ్ వేయమన్నాడు. ఇక్కడ అతను వచ్చి స్విచ్ వేయట్లేదు కదా. అవును, స్విచ్ ఎవరైనా వేయచ్చు, స్విచ్ వేయండి అన్నాడు. కరెంటు ఉంది, ఆ పెట్టేటువంటి లోపం లేదు అంటే కరెంటు అటు పెట్టిన మనిషి రావాల్సిన అవసరం లేదు కదా. లైట్ వెలుగుతుంది ఇక్కడ, స్విచ్ వేయంగానే అక్కడ లైట్ వెలుగుతుంది. సెకండ్లో 1000 వంతులు వెలుగుతుంది కదా లైటు, కానీ సూర్యాపేట వరకు వెళ్ళాలి కదా మరి, కాదు కదా, సెకండ్లో 1000 వంతులు వెలుగుతుంది లైట్ అక్కడ. అంటే ఏంటంటే అక్కడ కావాల్సిందే ఫలితం కావాలి. మనిషి వచ్చి నేను వచ్చి కూర్చుంటాను నాకు ఫలితం కావాలి అని అంటే, మనిషి వచ్చి కూర్చుంటే 99% ఫలితాలు రావండి. చాలామందికి అవగాహన లేదు, తెలియక దోషాలు చేస్తాం కాబట్టి దోషాలే ఆపాదిస్తాయి కదా గురుగారు. అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఇప్పుడు ఎవరు జపం తపం చేసినప్పుడు ఖచ్చితంగా అవతల వ్యక్తికి కనుక దోషాలు ఉంటే వీళ్ళకి ఆ మంత్రం అనేటువంటిది నడవనియకుండా అడ్డంకులు వస్తాయి. నిద్ర రావడము, మగత రావడం ఏదో ఒక అడ్డంకులు వస్తాయి. మీరు ఎదురుకుండా కూర్చుంటారు నేను జపం చేస్తుంటే, ఆ మగత వస్తుంటే నేను కళ్ళు తిరుపుకోవడం ఏదో ఒకటి చేస్తాను, లేదంటే నించుంటాను, నేను నిద్రపోతున్నాడు మంత్రం చదవట్లేదు అని చెప్పి మీ మనస్సులో మీకు పడిపోతుంది. 1, 2,
జపం అనేటువంటిది మనస్సులో చేసేటువంటిది, పెదాలు కూడా కదలకుండా మాల పట్టుకొని మనస్సులో మంత్రంతో చేసేటువంటిది. మంత్రం అనేటువంటిది పారాయణ బయటికి చేసేటువంటిది. ఇక్కడ జపం చేస్తున్నాము అన్నప్పుడు మానసికంగా చేయాలి. మొన్న పంతులు గారు గుళ్ళో చేస్తుంటే బయటికి మంత్రం చెప్పారు, నేను మనం లోపలు చేస్తున్నారు, నేను మంత్రం వచ్చో రాదో అని ఒక డౌట్ పడుతుంది. ఎప్పుడైతే ఈ అనుమానం అనేటువంటిది మీకు మొదలైందో ఫలితం ఎందుకు వస్తుంది? జపం అంటేనే మనస్సులో చేసుకునేటువంటిది ప్రతి మనిషికి తెలుసు, కానీ ఈయన గట్టిగా చెప్పట్లేదు కాబట్టి ఈయనకి మంత్రం వచ్చో రాదో, నేను మగదొస్తుంది, నిద్రపోతున్నాడు, మంత్రం సరిగ్గా చెప్తున్నాడు చెప్పట్లేదు, దీనివల్ల మనకు ఫలితం వస్తుందో రాదు అనేటువంటి అనుమానం ఎప్పుడైతే నీకు బీజం పడిందో ఎంత ఖర్చు పెట్టి నీకు ఫలితం రాదు. అయ్యా గురుగారు నేను మిమ్మల్ని నమ్ముతున్నాను కాబట్టి నాకు ఫలితం ఇవ్వండి. నేను చెప్తాను, నేను చాలామందికి చెప్పేది ఏంటంటే అమ్మా నాకు మీ గోత్రనామాలు పంపించండి, నేను నించొని చేస్తా, కూర్చొని చేస్తా, పడుకొని చేస్తా, నా ఇష్టం, ఫలితం అనేటువంటిది మీకు రావాలి అది మీరు దృష్టిలో పెట్టుకోండి. 99% నేను పూజలకి చేయించనండి, జాతకం చెప్తాను, మా ఫలాన మీరు చేయించుకోండి అంటాను. మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా శంకర పీఠంలో మనం ఏదైనా చేయించుకుంటే పరిపూర్ణంగా మనకు మంచి జరుగుతుంది అనేటువంటిది ఆ భారము బాధ్యత ఎవరైతే పీఠం మీద వదిలేస్తారో వాళ్ళకి నేను నిర్వర్తిస్తున్నా. అంటే ఏమిటి అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏ భగవంతుణ్ణి ఏ రకంగా ఎక్కడ విధానంలో ఆరాధించాలి. అన్నం ప్రాణమన్నమ పానమాహు, అన్నం మృత్యుంతము జీవాత్మాహు. ఆకలి వేసినప్పుడు అన్నం తింటే కడుపు నిండుతుంది, ఆకలి వేసినప్పుడు అన్నం వండితే ఆకలి చచ్చిపోతుంది. ఇవాళ అన్నం వండాం కదండి, రేపు మధ్యాహ్నం తింటే మనం చచ్చిపోతాం. మంత్రం కూడా అంతేనమ్మా, ఎక్కడ దేనికి ఏ విధానంలో ఏ ఒక్క వ్యవస్థలో ఏ మంత్రాన్ని దేంతో సంపుట చేయాలి అని చెప్పబడి ఉంటుంది అతని జాతకంలోనే, అది మొత్తం కూడా చూస్తే చెప్పబడి ఉంటుంది. దాన్ని విధానాన్ని అనుసరిస్తే అతని జీవితం సవ్యమైన మార్గంలో వెళ్తుంది. ఆ విధానాన్ని అనుసరించకుండా నేనేదో చేసేసుకుంటాను అనుకోండి ఉపయోగం లేదు. ఏంటంటే ప్రతి మనిషి కూడా ఏ దేవుని ఆచరించాలంటే మన ఇష్టం వచ్చిన దేవుని కాదు. ఇంతమంది దేవతలు ఉన్నారంటే 9 గ్రహాలు, 9 గ్రహాలకి ఉపగ్రహాలు, వాటికి ఉపదేవతలు, వాళ్ళకు ఉపదేవతలు, లెక్క వేసుకుంటే మరి వెళ్తే రారా అండి. ప్రతి ఒక్కదానికి మూలం 9 గ్రహాలు. ఈ 9 గ్రహాల నుంచి వాళ్ళ అధిదేవతల నుంచి వెళ్ళటం మొదలు పెడితే అతని జీవితం అనేటువంటిది ఏ రకంగా వెళ్తుంది? పువ్వు వచ్చి కాయలు వస్తాయి, పువ్వును తుంపేస్తే ఎప్పటికీ కాయలు రావు, కానీ కొన్నింటికి పువ్వులు తుంపితేనే కాయలు వస్తాయి. అది ఎక్కడ ఎలా చేయాలి? చిన్న చెట్టు చిన్నగా ఉన్నప్పుడు పువ్వులు రాలు చేస్తే చెట్టు పెరుగుతుంది, పూలు వస్తుంటే చెట్టు పెరగదు. అంటే ఎక్కడ రాల్చాలి, ఎక్కడ పెంచాలి అనేటువంటి అతని జీవిత చక్రంలోనే ఉంటుందమ్మా. తెలుసుకోవాలి, జీవితం బాగుపడుతుంది అది తెలిసింది. చాలా అద్భుతంగా వివరించారు గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. ముక్కోటి దేవతలు ఉన్నారు కదా, మరి ఇంతమంది దేవీ దేవతలు ఎందుకు ఉన్నారు? అసలు ఏ దేవీ దేవతల్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది? ఇలాంటి అంశానికి గురువుగారు ఎంతో చక్కటి అద్భుతమైన సమాధానాన్ని అందించారు కదా. మరి మీరు కూడా మీ జాతకాన్ని పర్సనల్గా చూపించుకోవాలి అనుకుంటున్నారా? మీ ఇంటి వాస్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజల్లో పాల్గొనాలి అనుకుంటున్నారా? అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయితే గురువుగారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు. నమస్కారం.